चंद्रबाबु नायडु गारी ड्रामालु बयट चूसुको मनम्मा तन तप्पुलु एप्पुडैते प्रजल्लोकि वेल्तुन्नायनि अनुकुंटाडो ఏదో ఒక రూపంలో డ్రామాలాడి దాని సభని పక్కదో పట్టిస్తామని ప్రయత్నం చేస్తాను. ఈరోజు ముసల కన్నీరు కారుస్తున్న చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఏం చేశాడో ఒక్కరు చెప్పగలిగితే ఆయన కానీ ఆయన సహచరులు కానీ మేము ఒప్పుకుంటాం అధ్యక్ష. ఆయన పరిపాలన చేసిన 14 సంవత్సరాలు రైతులను మోసం చేస్తూ రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదో రైతుల పట్ల కపట ప్రేమ ప్రకటించి చూపించి నాటకాలు ఆడుతున్నారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికైనా సరే వారు వెళ్తే డిబేట్ చేద్దాం తప్పకుండా. షేమ్ మీకు చూపించుకోండి. షేమ్ మీకు మీరు చూపించుకోవాలి. షేమ్ మీరు చూపించుకోవాలి అధ్యక్ష. రైతులు ఈరోజు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ముఖ్యమంత్రి గారు ఏమి చెప్తారా? మా బ్రతుకులన్నీ కూడా ఇన్ని నెలలు కష్టపడితే మా బ్రతుకులు ఏమైపోతాయని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. మేము పండించిన ధాన్యం మొలకెత్తింది, రంగు మారింది, గత ప్రభుత్వంలో ఎప్పుడు కొనలేదు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి సముద్రంలో పోయమన్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారు మాట్లాడకుండా చేయడం కోసం ఆడే డ్రామాలు అధ్యక్ష. ఇదంతా కూడా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నివర్ తుఫాన్ లో అకాల వర్షాలతో నివర్ తుఫాన్ లో పొలాలన్నీ కూడా తడిచిపోయి 90% పొలాలు పంటలన్నీ కూడా నీట మునిగిపోయినాయి అధ్యక్ష. కొన్ని పొలాలనేమో కటింగ్ చేసుకుని పనుల మీద పనులు తేల్తా ఉన్నాయి అధ్యక్ష. కొన్ని చాలా దాదాపు 60% పొలాలు మొత్తం పంటంతా కూడా పడిపోయి వచ్చిన గానికి పడిపోయి అవి కూడా నీట మునిగిపోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు రైతు ఎదురు చూస్తుంది ఏమిటంటే మా పంట ఈ ప్రభుత్వం కొంటదా లేదా అని చెప్పేసి చూస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధ్యక్ష? వ్యవసాయం దండగానే సిద్ధాంతంతో ముందుకు వెళ్ళి రైతులను అన్ని విధాలు కూడా నాశనం చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల పోరాటాన్ని గన్నుతో బుల్లెట్తో ఆపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అటువంటి వ్యక్తి ఈరోజు రైతుల కోసం మాట్లాడుతున్నారంటే ఎంత శోచనీయమో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు దురదృష్టం ఏమిటంటే అధ్యక్ష 2009 సంవత్సరాలు రైతుల్ని మోసం చేసి మళ్ళీ మాయమాటలు చెప్పి 2014లో ఆయన ముఖ్యమంత్రి అవటమే